గ్రామ స్వరాజ్యం అనే మాటను కేవలం అక్షరాలకు పరిమితం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాయి. ప్రజల నుంచి ఎన్నికైన సర్పంచులకు అధికారాలు లేకుండా పంచాయతీల నిధులను మళ్లిస్తూ వైసీపీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు పంచాయతీరాజ్ చట్టానికి విరుద్ధమైనవి. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను సైతం గ్రామ పంచాయతీలకు ఇవ్వకుండా తన అవసరాలకు రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోవడం దురదృష్టకరం. ఫలితంగా పల్లెల్లో మౌలిక సదుపాయాలు లేక అభివృద్ధి ఏ కోశాన కనిపించడం లేదు. గ్రామ సభలను ఉద్దేశపూర్వకంగా నిర్వహించడం లేదు. సమాంతర వ్యవస్థలను తీసుకొచ్చి సర్పంచులను అధికారానికి దూరం చేయడాన్ని ఈ సమావేశం నిరసిస్తోంది. కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం ఇచ్చే నిధులను నేరుగా పంచాయతీలకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. పంచాయతీలను కాపాడుకునేందుకు అందరం కలిసికట్టుగా నిలబడాలని, పోరాడాలని ఈ తీర్మానం మీ అందరి అనుమతితోటి ముందుకు తీసుకెళ్తాను. దయచేసి మీరు అందరు చేతులెత్తి ఈ తీర్మానాన్ని బలపరుస్తారని కోరుకుంటూ ఈ సమావేశానికి ఏర్పాటు వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై హింద్.